రైట్ అలంపూర్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ రకమైన పని కూడా చేయలే. ఆ సీటు కొట్టేవాళ్ళు బానేనా బాబు, సీటు బంద్ చేయాలి, సీటు బంద్ చేయి, సీటు బంద్ చేయమంటే ఎక్కువ చేస్తారేందా, సీటు ఆపండి. నేను ఇక్కడ మాట్లాడుతున్నా కదా, నువ్వు సీటు కొడితే బయట ఇన్రాదు కదా, ఆ పక్కనున్న పెద్ద మనుషులు ఆపండి ఆ బాబు, సిటీలు ఆపేయండి. బోయ ప్రజలున్నారు, ఇక్కడ జరిగిన అన్యాయాలు చెప్తే బోయ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బీసీలలో కలిపింది ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులే. ఆ బోయలను మళ్ళీ ఎస్టీలో చేర్చాలని మన అసెంబ్లీలో మనం తీర్మానం చేసి పంపించినాం. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళ కింద పడేసి కూర్చున్న తప్ప దాని మీద కదులుతలేదు. నేను వాల్మీకి బోయలందరికీ హామీ ఇస్తా ఉన్నా, తప్పకుండా ఈ టర్మ్లో కేంద్రం మెడల్ వంచి అయినా సరే వాళ్ళతో పోరాటం చేసి వాల్మీకి బోయలను గిరిజనులుగా ప్రకటించేదాకా పోరాటం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఆర్డీఎస్ 85,000 ఎకరాలు పారేది ఉంటే మొత్తం పోయింది, ఏమి లేకుండా పోయింది. ఒక 8-10 వేల ఎకరాలు కూడా పారకపోతుండే. నిరంజన్ రెడ్డి గారు నేను ఆ కాలు వెంబడి పడి ఆర్డీఎస్ దాకా పోయి చూసి వచ్చి ఆ తర్వాత పోరాటం తప్ప దారి లేదని దాని మీద మొదలుపెట్టినాం. మొదలుపెట్టి పోతూ ఉంటే కర్నూలు జిల్లా నేను రాజోలిలో పండుకున్న ఆ రోజు, పాదయాత్ర రాజోలికి చేరుకొని రాజోలిలో పండుకున్నాం. ఆ సుంకేసుల బరాజ్ మీద పోయి చూస్తూ ఉన్నాం. ఆ టైంలో ఒక మిత్రుడు కర్నూలు నుంచి ఈనాడు పేపర్ తీసుకొని వచ్చి నాకు చూపించినాడు. అప్పుడు అక్కడ ఒక ఆయన బైరెడ్డి రాజశేఖర రెడ్డి అని ఉండే, ఆయన మాట్లాడిండు, ఏం సిటీరా బాబా, నీకేం పని లేదా, సిటీ బంద్ చే, పక్క కూడా పెద్ద మనిషి లేడావా, ఆ సిటీ బంద్ చేపి మళ్ళీ అట్లా చేస్తాడండి ఆడు, ఆపండి ఆ సీటీ ఆపండి. నేను ఇక్కడ మాట్లాడుతున్నా కదా బాబు, పిచ్చిలేసినట్టు సీటీ కొడితే ఎన్ని రావద్దా జనానికి. ఆ రోజు ఆ పేపర్ తెచ్చి నాకు ఇచ్చినాడు. దానిలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఏం మాట్లాడతాడంటే, కేసీఆర్ ఒత్తిడికి తలొగ్గి ఒకవేళ ఆర్డీఎస్ తుమ్ములు మూసేస్తే మళ్ళా బాంబులు పెట్టి పగలగొడతాం, లేపేస్తామని మాట్లాడినాడు. నా కోపం వచ్చి నేను చెప్పిన, అదే సుంకేసుల బరాజ్ కట్ట మీద నిలబడి ఉన్నా నేను, నేను చెప్పిన అక్కడ, రాజశేఖర రెడ్డి నీకు దేవుడు 6 చేతులు ఇవ్వలేదు, నీకు కూడా 2 చేతులున్నాయి, మాకు కూడా 2 చేతులున్నాయి, డెఫినెట్గా నువ్వు ఆర్డీఎస్ కాడ తుమ్ములు బద్దలు కొట్టి చూడు, నీ సుంకేసుల బరాజ్కి 100 బాంబులు పెట్టి లేపేస్తాం, దుమ్ములో కలిపేస్తామని చెప్పినాం. తర్వాత నాకు నేనే అనుకున్నా, ఇదేమైనా తప్పు మాట్లాడినామని. ఆ రోజు నేను పేపర్ వాళ్ళని అడిగిన, కొద్దిగా ఎంక్వైరీ చేసి చెప్పండి అని. సాయంత్రం వరకు మహబూబ్నగర్ జిల్లా అంతా పేపర్ వాళ్ళు తెలుసుకొని నాకు ఒక విషయం చెప్పినారు, సార్ మీరు మాట్లాడింది తప్పు అనుకుంటలేరు, ఇక మాకు కూడా ఒక బాంబేసే మొగోడు పుట్టిండు, ఇప్పుడు పాలమూరుకు నీళ్ళు వస్తాయని చెప్పి సంతోషపడుతున్న ప్రజలని చెప్పి మాట్లాడింది. అవి అంత ఘోరంగా ఉన్న కాలువ నీళ్లు, పాత ప్రాజెక్టు నీళ్లు, తుమ్ములు బద్దలు కూడా తీసుకుంటూ పోతే మాట్లాడినోడు లేడు, బోయలను కొంచెపోయి ఎస్టీలలో పెడితే మాట్లాడినోడు లేడు, పెండింగ్ ప్రాజెక్టులని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా అని పెండింగ్ పెడితే పట్టించుకునేవాడు లేడు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసినారు దయచేసి ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు బట్టిగా సీటీలు కొట్టి ఆగమవుడు కాదు, ఈ విషయాల మీద చర్చ జరగాలి. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు ఏమైంది మన బతుకు? ఆనాడు చేసింది జాలక మల్లయ్యల కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు సిగ్గు లేకుండా, ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్తున్నారు. ఏముండే ఇందిరమ్మ రాజ్యంలో మనం చూడలేదా? ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చేదాకా ఆకలి బతుకులే కదా. ఇందిరమ్మ రాజ్యం అంతా ఆకలి బతుకులు, అంత ఎండి సచ్చినాం తప్ప ఎవడు ఆదుకున్నోడు లేడు, పేదల బాధ పట్టించుకున్నోడు లేడు, పేదల కడుపు నింపాలనే సోయి లేదు, రైతుల పొలాలకు నీళ్ళు ఇచ్చే సోయి లేదు, ఏది కూడా చేయలే. తెలంగాణ నాగం పట్టించి తెలంగాణ బతుకుని నాశనం చేసినారు. నేను మీ అందరికి ఒకటే మాట చెప్తా ఉన్నా, ఆనాడు జరిగిన అన్యాయాలన్నీ ఒకటి ఒకటి సరిదిద్దుకుంటూ వస్తూ ఉన్నాం. ఆర్డీఎస్ మీద తుమ్మిళ్ళ ఎత్తిపోతలు కట్టుకున్నాం, దాని ద్వారా ఒక 30-35 వేల ఎకరాలకు నీళ్ళు వస్తూ ఉంది. మిగిలిన దానికి రావాలి, మీకు మల్లమ్మకుంట రిజర్వాయర్ కావాలి ఇక్కడ, తప్పకుండా దాన్ని చేసి పెడతామని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాను. మల్లమ్మకుంట రిజర్వాయర్ ఒకటి కావాలా, చిన్నోనిపల్లి త్వరగా పూర్తి కావాలి, నెట్టెంపాడు 99-100 ప్యాకేజ్ ఏదైతే ఉందో ఆ పెండింగ్ పనులన్నీ కూడా మీరు కావాలని కోరుతా ఉన్నారు. ఇవన్నీ కూడా తప్పకుండా నేను ఏర్పాటు చేస్తా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మిత్రుడు ఎమ్మెల్సీ రామకృష్ణారెడ్డి గారు ఎంత పట్టుదల ఉండే మనిషో మీకు తెలుసు, ఎంత నిజాయితీ ఉండే మనిషో మీకు తెలుసు. వాళ్ళు ప్రజలకు సేవ చేసినారు తప్ప ఎన్నడి ఎవరి నుంచి కూడా ఏం ఆశించిన వాళ్ళు కాదు. మొన్నకు మొన్న ఆర్డీఎస్కు నీళ్ళు ఆగిపోయినాయి, సరిగా వస్తలేవు, పంటలు ఎండిపోతూ ఉన్నాయి. నాకు ఎమ్మెల్సీ గారే ఫోన్ చేసి, సార్ జూరాల లింక్ కెనాల్ నుంచి నీళ్ళు ఆగిపోయినాయి, అవి వచ్చేటట్టు చేస్తే మా పంటలు బతుకుతాయని పట్టుబడితే నేను మళ్ళీ అధికారులకు మాట్లాడి ఆ నీళ్ళు మీకు పంపించినాను. ఈ విధంగా ఇక్కడ వెంకటరామరెడ్డి గారు ప్రజలలో ఉండే మనిషి, మంచి మనిషి, వాళ్ళది మంచి కుటుంబం, ఆలంపూర్తోని పెనవేసుకున్నటువంటి కుటుంబం. కాబట్టి మీరు విజయుడిని గెలిపేయాలా, తప్పకుండా వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఆలంపూర్కున్న అవసరాలన్నీ నేను తప్పకుండా తీరుస్తాను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ 100 పడకల హాస్పిటల్ కావాలని గతంలో మీరు కోరిండ్రు, దాన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం. బస్సులు కావాలని కోరిండ్రు, దాన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఒక 14 కోట్లు మంజూరు చేసినాం. ఆర్డీఎస్ కాలువ పుడకతీత పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. చెరువులు కూడా మిషన్ కాకతీయ కింద బాగు చేసుకున్నాం. రాబోయే రోజులలో ఈ పనులన్నీ పూర్తి చేసి మల్లమ్మకుంట రిజర్వాయర్ కూడా పూర్తి చేసి మీకు పూర్తిగా కరువు అనేది అలంపూర్ రాకుండా చూసే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎట్లయితే తుమ్మిళ్ళ రిజర్వాయర్ 10 నెలల్లో కంప్లీట్ చేసినామో అదే పద్ధతిలో ఈసారి కూడా మీకు అవసరమైన నీళ్ల కోసం అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతాయని నేను మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ మీరందరూ చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ రాజ్యంలో 200 రూపాయలు మొఖాన కొట్టి ఇదే పెన్షన్ అని చెప్పినారు, కానీ ఈరోజు 2000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. రేపు మళ్ళా గెలిస్తే పెన్షన్ 5000 రూపాయలు చేస్తామని నేను మనవి చేస్తూ ఉన్నా. మీరు నాకు ఒక విషయం చెప్పాలి, ఇవాళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు, ప్రజలు కట్టే పన్నులన్నీ కేసీఆర్ వేస్ట్ చేసి రైతు బంధు ఇస్తూ ఉన్నాడు, అది వేస్ట్ అని మాట్లాడుతూ ఉన్నాడు. రైతు బంధు వేస్టా? రైతు బంధు వేస్టా అనండి, ఇక్కడ మాట్లాడరేది వేస్టా? రైతు బంధు ఉండన్నా, వినబడతలేదు, ఉండన్నా? రైతు బంధు ఉండాలంటే ఇక్కడ విజయుడు గెలవాలి. మీరు విజయుని గెలిపిస్తే రైతు బంధు ఉండుడే కాదు, ఇలా 10,000 ఎకరానికి ఉన్న రైతు బంధు సంవత్సరానికి రేపు 16,000 రూపాయలు చేస్తామని మనవి చేస్తా ఉన్నా. పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు, కరెంటు కూడా వేస్ట్ ఇస్తాడు కేసీఆర్, 24 గంటలు అవసరం లేదు, 3 గంటలు ఇస్తే సరిపోద్ది అంటా ఉన్నాడు. 3 గంటల కరెంటు సరిపోతుందా? సరిపోద్దమ్మా, ఎన్ని గంటలు ఉండాలి? వినబడతలేదు. 24 గంటలు ఉండాలి. 24 గంటలు ఉండాలంటే అందరూ ఒకసారి చేయలేబట్టుంది. 24 గంటలు ఉండాలి కదా, 24 గంటలు ఉండాలి అంటే కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి, ఇక్కడ విజయుడు గెలవాలి. ఇక్కడ విజయుడు గెలిస్తేనే పైన బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ ఎవరి చేతులు ఏముండదు, తర్వాత మళ్ళీ మొదటికే వస్తుంది. ఇదే జిల్లాలో పుట్టిన పిసిసి అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు, మరి ఎంత వాడతదా 3 గంటల కంటే రైతులు 10 HP మోటార్ పెట్టుకోవాలని చెప్తా ఉన్నాడు. రైతుల దగ్గర 10 HP మోటార్ ఉంటదా? 3 HP 5 HP ఉంటేనే చాలా ఎక్కువ. మరి 10 HP మోటార్ పెట్టుకోవాలంటే మరి డబ్బులు ఎవడి ఇవ్వాలి? యాడికేలు వస్తాయి డబ్బులు? ఎన్ని వేల కోట్లు కావాలి? ఇదంతా కూడా ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. 10 ఏళ్ల నుంచి మేము కష్టం చేసి పేద సాధలందరినీ ఆదుకుంటూ ఉన్నాం. దళిత బిడ్డల కోసం దళిత బంధు ప్రోగ్రాం తెచ్చినాం. దానివల్ల మంచి లాభాలు జరుగుతూ ఉన్నాయి. అందరినీ కూడా ఆదుకున్నాం. కంటి వెలుగు కార్యక్రమం పెట్టి ప్రతి ఊర్లో కండ్ల పరీక్షలు చేయించి ఒక 80 లక్షల మందికి ఫ్రీగా అద్దాలు ఇచ్చినాం. ఆడబిడ్డల పిల్లలు పుడితే అమ్మఒడి వాహనాలు పెట్టి బ్రహ్మాండంగా వాళ్ళని తీసుకెళ్ళి ప్రసవం చేయించి మళ్ళీ ఇంటి దగ్గర తెచ్చి వదిలిపెడతా ఉన్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి కావచ్చు, మిగతా కార్యక్రమాలు కావచ్చు, మీ గ్రామాలలో జరుగుతూ ఉన్నాయి. ఈ సదుపాయాలన్నీ కొనసాగాలంటే ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి. నేను పెద్దలందరినీ కూడా కోరుతా ఉన్నా. కాంగ్రెస్కు తప్పిపోయి ఓటేస్తే వాళ్ళు కుల్లా చెప్తున్నారు, ధరని కూడా తీసేసి బంగాళాఖాతంలో ఇస్తారట. ధరని తీసి మళ్ళీ పాత పద్ధతి తెస్తామంటున్నారు. అంటే ఎల్లయ్య భూమి మల్లయ్యకు రాసి, మల్లయ్యది పుల్లయ్యకు రాసి, మళ్ళీ మనం కోట్ల చుట్టూ దింపేదే కదా. ఇప్పుడు ధరణి ఉంది. మేము రైతు బంధు డబ్బులు పంపిస్తూ ఉన్నాం. ఎట్లా వస్తున్నాయి? ఒక్క మీరు ఏ ఆఫీస్కి పోకుండా, మీ కడుపులో చల్లగదలకుండా మేము అక్కడ రిలీజ్ చేస్తే ఇక్కడ మీ సెల్ ఫోన్లు మోగుతున్నాయి. మీరు బ్యాంకులో పోయి చూసుకుంటే డబ్బులు ఉంటున్నాయి. మరి ధరణి తీసేస్తే రేపు రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి? ఏ పద్ధతిలో వస్తాయి? అంటే మళ్ళీ పాత కథనే కదా. మళ్ళీ పట్వారీలు, విఆర్ఓలు, మళ్ళీ పానీ నకళ్ళు, మళ్ళీ ఇదే కార్యక్రమం. ఇంకో పని లేదు. అంటే ఏమన్నట్టు కాంగ్రెస్ వస్తే మళ్ళీ దళారీ రాజ్యం, పైరేవుకారుల రాజ్యం. నీ భూమి ఆయన భూమికి రాస్తారు, ఆయనది ఇంకోనికి రాస్తారు, ₹1000 లంచాలు అడుగుతారు. ఇవన్నీ కూడా మళ్ళీ గోల్మాల్ అవుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించి బీఆర్ఎస్ పార్టీని గెలిపించినట్టయితే మీకు అన్ని రకాల లాభాలు జరుగుతాయి. మీకు తాగునీటి సదుపాయం గతంలో ఎట్లా ఉండే మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా ఫిట్ చేసి ఇలా నీళ్ళు ఇస్తూ ఉన్నాం. ఆ సదుపాయం అట్లే ఉండాలంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండాలి. మీరు తుంగభద్ర పక్కకుంటారు, కృష్ణా పక్కకుంటారు, మీకు కూడా నీళ్ళు ఎందుకు ఇవ్వలే? 50 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలన మంచినీళ్ళనే ఇచ్చిందా? కనీసం బిందెలు పట్టుకొని బోరింగ్లు కూడా చచ్చిపోయినాం తప్ప మంచినీళ్ళు కూడా ఇయ్యలే. ఇలా బీఆర్ఎస్ గవర్నమెంట్లో కులము మతము చిన్న పెద్ద లేకుండా అన్ని ఇళ్లకు నల్లా కనెక్షన్ ఇచ్చి నల్లా నీళ్ళు ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి. ఇంత మంచి పరిపాలన కొనసాగించుకుంటే మీకు లాభం జరుగుతుంది. కొనసాగించుకోకపోతే నష్టపోతాం. 10 ఏళ్ళు మేము చేసిన కష్టం మళ్ళీ బూడిదల పోసిన పన్నీరు అవుతుంది. కాబట్టి మీ అందరినీ కోరేది, ఆ సిటీ మాస్టర్ని కూడా కోరేది, సిటీ బంద్ చేయరా నాయన. మీ అందరినీ కూడా కోరేది మరొకసారి, ఎట్టి పరిస్థితులలో మీకు అందుబాటులో ఉండే వ్యక్తి, చిన్న కుటుంబం నుంచి వచ్చినవాడు, పేదరికం నుంచి వచ్చినవాడు, పేదల బాధలు తెలిసినవాడు, మనుషులలో మనుషుల్లాగా కలిసి ఉండేవాడు, పోజులు కొట్టేవాడు కాదు. విజయుడు గెలిచినట్టయితే ప్రజలు గెలిచినట్టయితుంది, సామాన్య బిడ్డలు గెలిచినట్టయితుంది. కాబట్టి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన విజయుడిని మీరందరూ ఆశీర్వదించి దీవించి పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించండి. ఆలంపూర్ కావాల్సిందంతా నేను మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు. మేము స్వయంగా వచ్చి కూర్చొని ఒక రోజంతా మీ మధ్యలోనే ఉండి మీ పనులన్నీ కూడా చేసి పెడతామని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ.